ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసనాలు ఎదుర్కోక తప్పదని బిఎల్ సంతోష్ హెచ్చరించారు. బిఎల్ సంతోష్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో ట్విస్ట్ నడుస్తోంది, మరి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు, మరి ఈ స్టేట్మెంట్స్ ఏ విధంగా చూడాలి, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బిఎల్ సంతోష్ భుజం మీద తుపాకీ పెట్టి ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేసింది. సో ఎటకెలకు సిట్ ను నియమించి ఇటు బిఎల్ సంతోష్ ను సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే నోటీసులు పంపించినప్పటికీ కూడా ఆయన హైకోర్టు ద్వారా ఆయన కొంత విచారణ నుంచి మినహాయింపు పొందారు. అయితే ఎటకెలకు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల పరిధిలోకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం ఏదైతే ఈ విచారణ సంస్థల తీరు మీద, ఏదైతే సిట్ విచారణ మీద. సో మొత్తం మీద ప్రస్తుతం సిబిఐ చేతుల్లో ఈ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో బిఎల్ సంతోష్ ప్రస్తుతం ఈ కేసు నుంచి ఒకంతగా ఫ్రీ అయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రచారకుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి బిఎల్ సంతోష్ సో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు పార్టీ నేతలతో ఆయన చేశారు. ఎందుకంటే తెలంగాణలో నేను ఎవరికో తెలియదు, ఎవరికి తెలియదు, కానీ నా పేరు ప్రతి ఇంటికి రీచ్ అయ్యేలా ఇటు కొంతమంది వ్యక్తులు లేదా కొంతమంది శక్తులు పనిచేశాయి. సో వాళ్ళందరికీ కూడా త్వరలో గుణపాఠం తప్పదు, వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఇటు ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇట్లాంటి విచారణ సంస్థలు సో ఏ తీరులో వ్యవహరించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని బిఎల్ సంతోష్ చెప్పకనే చెప్పారు. సో మరోవైపు ఇటు ఏదైతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్, సో ఆయన ప్రజాస్వామ్యానికి ఈ సర్కార్ శాపం అని చెప్పేసి అని కూడా బిఎల్ సంతోష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద బిఎల్ సంతోష్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక మాటను మాత్రం మనం ప్రధానంగా చూడాలి. ఎందుకంటే నాపై ఆరోపణలు చేసిన వాళ్ళు పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు అనేటువంటి వ్యాఖ్యలు బిఎల్ సంతోష్ చేశారంటే, సో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు సో తెలంగాణలో ముఖ్యంగా అధికార పార్టీ నేతల మీద ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాయి, ఎలాంటి విచారణ జరగబోతున్నాయి, సో రానున్నటువంటి రోజుల్లో ఈ కేసుల ద్వారా తెలంగాణలో రాజకీయం ఏ మేరకు వేడెక్కబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే బిఎల్ సంతోష్ చెప్పకనే చెప్పారు. సో మొత్తం మీద బిఎల్ సంతోష్ తెలంగాణలో ఎంట్రీతో సో బీజేపీలో మాత్రం ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ బిఎల్ సంతోష్ ఇటు తెలంగాణలో ముఖ్యంగా పార్టీకి సంబంధించిన చేరికల కమిటీతో భేటీ అయ్యారు, అలానే పార్టీ ముఖ్యులతో కూడా భేటీ అయ్యారు, అలానే తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ని కూడా ఇవాళ నియమించారు. సో రానున్నటువంటి రోజుల్లో బిఎల్ సంతోష్ పూర్తిగా తెలంగాణ మీదనే ఫోకస్ చేయబోతున్నారు. సో మరోవైపు ఇటు టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసే రీతిలో కూడా రాజకీయంగా కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలతో ఇక్కడ టీఆర్ఎస్ నేతల మీద అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలన్నింటి మీద కూడా సో విచారణ జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాజకీయాల్లో కింద సంచలనం అయితే సృష్టిస్తున్నాయి. రానున్నటువంటి రోజుల్లో మాత్రం రాజకీయాలు మెంతగా వేడెక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.